మాట్లాడితే ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి అణగారిన వర్గాలను ఆదుకోవాలి అని చెప్తారు ఈ రాజకీయ నాయకులు తీరా వారి ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు వారికే అన్యాయం చేస్తారు చాలా తెలివిగా తెలంగాణలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అలాగే ట్రైబ్స్ నిధుల దారి మళ్లింపు విషయం బయటపడింది ఎస్సీ అభివృద్ధి నిధుల్లో యాభై ఎనిమిది శాతం ఎస్టీకి సంబంధించినటువంటి నిధుల్లో ముప్పై ఎనిమిది శాతం వినియోగం కాలేదు అని ఖర్చు అయినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారని కాగ్ నివేదికలో వెల్లడైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్ర జిఎస్డీపీ పదహారు శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది తెలంగాణలో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది సాగునీటి ప్రాజెక్టులపైనే గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్టు అసెంబ్లీ ముందుకు వచ్చింది మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినట్లు పేర్కొంది తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు చేసినట్లుగా పేర్కొంది కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ అప్పులు చెల్లించడానికి వినియోగించినట్లుగా తెలిపింది గత ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిర్దేశించినటువంటి పరిమితి కన్నా ఆరు శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నదని తెలిపింది గతేడాది బడ్జెట్లో పన్నేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొంది రెవెన్యూ రాబడులు గణనీయంగా అంటే ఇరవై ఐదు శాతం మేర పెరిగాయని సొంత పనుల రాబడి పదిహేడు శాతం పెరిగిందని తెలిపింది సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ వెలుపలి రుణాలు ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా అంచనా వేసింది రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చును తక్కువగా అంచనా వేశారని తెలిపింది కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారని తెలిపింది ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు వస్తాయని పేర్కొన్నా రాలేదని తెలిపింది ఇండ్లు గొర్రెల పంపిణీ ఆయిల్ ఫామ్ పథకాల నిధులు వీటన్నింటికీ కూడా కేటాయించినట్లు చూపించిన ఖర్చు మాత్రం కాలేదని వివరించింది సో పైకి కనిపించే లెక్కలు కాదు ఆ లెక్కల్లో చూపించేటటువంటి డబ్బు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరి బొక్కసాల్లోకి చేరుకుంటోంది ఇదంతా కూడా ప్రజలకు చేస్తున్న పచ్చి మోసం